ఆ డ్రామాలో చంద్రబాబే హీరో. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. రాజకీయాల్లో చంద్రబాబు రోజుకో వేషం వేస్తారు, అది వేరు. కానీ తను నిజంగానే హీరోగా నటించారు. మొన్న మరణించిన మాజీ ఎంపీ, మాజీ రాష్ట్ర మంత్రి శివప్రసాదే ఆ కథకు సాక్షి, దర్శకుడు, రచయిత, సహనటుడు, పర్యవేక్షకుడు. నిజం, శివప్రసాద్ డాక్టరీ చదివినా రాజకీయాల్లోకి వచ్చినా స్వతహాగా తను కళాకారుడు. సమాజంలో మార్పు కళ ద్వారానే సాధ్యమని నమ్మినవాడు. మొన్న మొన్నటి ప్రత్యేక హోదా నిరసన రూపాల వరకు శివప్రసాద్ నమ్మింది అదే, ఆచరించింది అదే. డైరెక్టర్, యాక్టర్, హీరో, కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఆడవేషాలతో సహా అన్ని. శ్రీలత అనే పేరున్న రోజాను సినిమాల్లోకి పరిచయం చేసి తర్వాత రాజకీయాల్లోకి కూడా తీసుకొచ్చింది తనే. తను కాలేజీ రోజుల నుంచే ఆర్టిస్ట్, నాటికలు తనే రాసేవాడు, దర్శకత్వం తనే. మాజీ సీఎం చంద్రబాబు, శివప్రసాద్ హై స్కూల్ క్లాస్మేట్స్. తరువాత శివప్రసాద్ డాక్టరీ చదువు వైపు మళ్ళాడు. అప్పట్లో శివప్రసాద్ స్కూల్ రోజుల్లోనే పరువు కోసం అనే నాటిక రాశారు. అందులో చంద్రబాబు హీరో, శివప్రసాద్ కమెడియన్. వాళ్ల స్నేహం ఆనాటి నుంచి కొనసాగి తనను మంత్రి పదవి నుంచి తొలగించిన సందర్భంలో ఓసారి, మొన్న ఎన్నికలకు ముందు మరోసారి ఇద్దరి మధ్య చెడింది అంతే. ఆయన చివరి సినిమా ఏంటో తెలుసా? సాఫ్ట్వేర్ సుధీర్. రిలీజ్ కావాల్సింది, మంత్రిగా కనిపిస్తాడు అంటే స్కూల్ రోజుల నుంచి హాస్పిటల్ బెడ్ మీదకు చేరే వరకు కళ తనను వదలలేదు. ఆయనకి ఇద్దరు బిడ్డలు, ఇద్దరూ డాక్టర్లే, భార్య గైనకాలజిస్ట్. శివప్రసాద్ తండ్రి రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్. ఆయన వాయల్పాడులో తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు రెడ్డి కులానికి సంబంధించిన విజయలక్ష్మిని ప్రేమించారు. ఆమె తండ్రి అప్పట్లో పోలీస్ ఆఫీసర్. 70s జరిగిన వారి కులాంతర వివాహం ఏ స్థాయిలో సంచలనం రేకెత్తించిందో అర్థం చేసుకోవాల్సిందే ఇక. తను స్వతంత్రంగానే ఎదిగాడు. తన నియోజకవర్గంలో ఇంకెవరో అగ్రవర్ణ నాయకులు పెత్తనం చేయడానికి, ప్రత్యేకించి తన మీద ఆధిపత్యం చూపి తనను ప్రభావితం చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఒక దశలో చంద్రబాబు మీద కూడా విమర్శలు చేశాడు. అలా ధిక్కార స్వతంత్ర ధోరణిని చివరిదాకా కనబరిచాడు. అప్పట్లో టీటీడీ ఈవోగా ఐవైఆర్ కృష్ణారావు ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు తను సూచించిన వారికి పాసులు ఇవ్వకపోవడంతో శివప్రసాద్ దళితులపై వివక్ష పేరిట ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేశాడు. రాజకీయంగా తను టీడీపీలో ఉన్నా ఇతర పార్టీల నాయకులతోనూ బాగానే ఉండేవాడు. వైఎస్ తండ్రి రాజారెడ్డితోనూ తనకు పరిచయం. వైఎస్ కూడా తనతో బాగానే ఉండేవారు. 1996 తిరుపతి ఎంపీగా పోటీ చేయాలని కూడా అడిగారు, కానీ ఎందుకో కుదరలేదు. భూమన కరుణాకర్ రెడ్డికి సన్నిహితుడే. జగన్, భారతి పెళ్లికి శివప్రసాద్, భూమన కలిసి ఓ 100 వాహనాల్లో అభిమానుల్ని తీసుకెళ్లారు. జగన్ కుటుంబంతో శివప్రసాద్కు మంచి సంబంధాలే ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో పేరున్న టీడీపీ నేతగా శివప్రసాద్కు 2019 ఎన్నికల ముందు వైసీపీ నుండి ఆఫర్ వచ్చింది. అప్పటికే 2 చిత్తూరు ఎంపీగా ఉండడంతో ఆయనకు చిత్తూరు ఎంపీగా పోటీ చేయించే అంశంపైన జగన్ ఆసక్తి చూపించారు. అప్పటికే శివప్రసాద్ సోదరి పద్మజారెడ్డి 2017 వైసీపీలో చేరారు. తనకు వచ్చిన ఆఫర్ పైన శివప్రసాద్ తర్జన భర్జన పడ్డారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వాపోయారు. ఈయన పెద్దల్లుడు నటనపై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండగా చిన్నల్లుడు రాజకీయాల్లో ఉన్నాడు. రైల్వే కోడూరులో మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేశాడు తను. శివప్రసాద్ రాజకీయ వారసుడు తనే. ఓ కళాకారుడిలా, ఓ వైద్యుడిలా, ఓ రాజకీయ నాయకుడిలా శివప్రసాద్ల జీవితాన్ని బహుముఖంగా సుసంపన్నం చేసుకున్న వాళ్ళు అరుదు.